గణిపత ఓం గృభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషావాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి యో వదేత్త నిస్సర సేవాణి జనుక్రవాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి సెవెంత్ నుంచి ఒక ఇరవై ఇరవై రెండు రోజుల పాటు శని భగవానుడు అస్తంగత్వ దోషంలో ఉంటాడు రవితో పాటు సో ఈ అస్తంగత్వ దోషంలో కుంభరాశిలో సంచరిస్తున్నందుకు సహజంగా ప్రపంచవ్యాప్తంగా కొంత బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల మీద దీని ప్రభావం ఉంటుంది కుంభరాశిలో దాని యొక్క కంబస్ట్ ఉంది కాబట్టి కాకపోతే మనం ద్వాదశ రాసుల వారికి చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండండి ప్లస్ దీంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాం ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు మేషం వారు వృత్తి వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి మేషం వారు వృషభం వారు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి అంశంలో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు జాగ్రత్త వహించాలి మిథున రాశి వారు మాత్రం కాస్త మీరు తండ్రి గారి ఆరోగ్య విషయంలోని మరియు బ్యాంక్ పెద్ద మొత్తంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వీ మీరు కూడా కాస్త ఇన్సూరెన్స్ అండ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మిథునం వారు జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటూ వివాహ సంబంధించినటువంటి నిర్ణయాల విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఇక సింహరాశి వారు మీరు ప్రధానంగా వివాహ నిర్ణయాలకు సంబంధించి ఎందుకంటే చాలామంది గురుమౌర్జం మాత్రమే అనుకుంటారు కాదు ఇక్కడ శని కంబస్ట్ అయినప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయాలు జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ ఈ యొక్క బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు సింహం వారు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అండ్ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి సింహం వారు అయితే సింహ లగ్నము సింహ రాశి ఇట్లా ఉంటే సిం లగ్నాల నుంచి ఎక్కువ ప్రధానం చూపిస్తుంది బట్ లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు అండ్ కన్యావారికి కనుక చూసుకున్నట్లయితే ఆరులో రెండు పాపగ్రహాలు అనేది మంచిదే బట్ ఏదైనా కొంత అప్పు సంబంధించిన విషయంలో రుణాలు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అండ్ వారు ముఖ్యంగా సంతానము మరియు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన డీల్స్ చేసేటువంటి విషయాల పట్ల ఏదైనా మంత్ర సాధనలు చేసేటువంటి విషయాల్లోని ఈవెంట్స్ అండ్ ఫ్రెండ్స్ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఫ్రెండ్స్తో ఏదైనా ఇబ్బంది కలగడం మీకు ఫ్రెండ్స్కి ఏదైనా ఇబ్బంది రావడం లేదా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి తులారాశివారు ఇక వృచ్చికం వారు కనుక చూసుకున్నట్లయితే వృచ్చిక రాశి వారు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ డీల్స్ తీసుకునేటప్పుడు ప్రాపర్టీ విషయంలో రాసుకునేటప్పుడు అంటే మధ్యవర్తిగా రాసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధన రాశి వారు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీడియేటింగ్ అండ్ ఫైనాన్స్ ఫైనాన్స్ బట్టి మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి మధ్యవర్తికి నమ్మిచ్చేటువంటి విషయాల్లో సిబ్లింగ్స్తోని కాస్త జాగ్రత్త వహించాలి ఇక మకరం వారు చూసుకున్నట్లయితే మకరం వారు ధన విషయంలోని మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకునేటువంటి అంశాలలోని కొంచెం నర్వ్ రిలేటెడ్ సంబంధంగా కొంత ఇబ్బంది ఇట్లాంటివి వస్తూ మకరం వారు అది కొంచెం జాగ్రత్త చూసుకొని ఏమీ లేదు కంగారు పడాల్సిన అవసరం లేదండి కాస్త సూర్యుని ఆరాధించండి ఎంత మీరు సూర్యుడిని ఆరాధిస్తే అంత మంచిదైతే ఇక్కడ మనకి ఏంటంటే మనకి శనితో పాటు శుక్రుడు అక్కడ కొంచెం సపోర్టివ్గా ఉంటున్నాడు శంతోషుక్కుడు కాస్త సపోర్టివ్గా ఉన్నప్పుడు రవి యొక్క ప్రభావం ఎక్కువగా పడదు చెప్పాలంటే బట్ ఏదైనా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే దాని మీద కేతు దృష్టి కూడా ఉంది కాబట్టి ఇక కుంభరాశి వారు చూసుకున్నట్లయితే కొంతవరకు తల్లిగారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో అది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడున్న సమయంలో ఈ శని కంబస్ట్ అవడం వల్ల అండ్ అలాగే కొంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మీనం వారు కూడా విదేశాలకు వెళ్ళడము ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా చేయాల్సింది ఏం లేదు రోజు ఉదయాన్నే లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోండి ఆదిత్య హృదయ పఠనం చేయండి గోవుకి గోధుమ రవ్వ తినిపించండి బెల్లం తినిపించండి వీలైతే నూనె గోధుమలు మీకు తెలిసిన పురోహితుడికి కానీ లేకపోతే టెంపుల్లో కానీ దానంగా ఇవ్వచ్చు అంటే టెంపుల్లో దీపారాధన కోసం నూనెను దానంగా ఇవ్వచ్చు గోధుమ రవ్వ లేదా గోధుమలు ప్లస్ ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వచ్చు సండే సండేస్ మీరు సూర్య భగవానుడికి పాయసం నైవేద్యంగా పెట్టినట్లయితే ఈ శనికి దగ్గరగా క్లోజ్ కంజంక్షన్ లో రవి ఉన్నందుకు ఈ యొక్క దోషం అనేటువంటి తగ్గుతుంది శ్రీమాత్రే నమ